హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపతి లాక్స్ మీరు ఎప్పుడైనా తినే పిచ్చుక గుళ్ళు చూసారా అవి ఇవే చూడండి నిజంగా పిచ్చుక గుళ్ళు లాగానే ఉన్నాయి కదా నాకైతే చూస్తుంటే తినాలనిపిస్తుంది సో పిల్లలు కూడా దీన్ని చూడంగానే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అది ఎలాగో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ రెసిపీ చేయడానికి ఫస్ట్ నేను ఒక త్రీ పొటాటోస్ని తీసుకున్నాను కొంచెం మీడియం సైజు మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా ఈ విధంగా తీసుకున్నాను వీటిని బాయిల్ చేసి పీల్ చేసిన తర్వాత ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాను చాలా మెత్తగా ఒక్క కొంచెం కూడా వంటలు లేకుండా ఈ విధంగా చాలా మెత్తగా పిండిలాగా చేసుకున్నాను అలాగే ఇందులో ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి లాగా కట్ చేసుకుంటే ఈ రెసిపీ రాదు సో తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చి కారము అలాగే జీలకర్ర పౌడరు అంటే జీలకర్ర పౌడర్ చేసుకోవాలి జీలకర్ర వేయించుకొని తర్వాత వచ్చి ధనియా పౌడరు ఇది వచ్చి రైస్ పౌడరు ఇది యాడ్ చేసుకున్నాను రైస్ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఇది వచ్చి బ్రెడ్ పౌడరు ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఈ బ్రెడ్ పౌడర్కి ఈ విధంగా బ్రెడ్స్ తీసుకొని చుట్టూ ఉన్న లేయర్ మాత్రం తీసుకొని మిక్సీకి కొట్టుకోవాలి మధ్యలో ఉన్న పాట్ని వచ్చి దేనికన్నా యూస్ చేసుకోవచ్చు చూడండి చుట్టూ ఉంది కదా బ్రౌన్ పాట్ అదంతా మిక్సీ కొట్టుకున్నామంటే ఇది వస్తుంది అందుకే లైట్ బ్రౌన్ కలర్లో ఉంది ఇది కూడా యాడ్ చేసేసుకుందాము ఇది యాడ్ చేసుకున్నాక కాన్ఫ్లూర్ కూడా టూ కానీ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ అనేది మిస్ అయింది తర్వాత వచ్చి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ ఇంకా సన్నగా కోసుకుంటే బాగుండేది అనిపించింది నాకు తర్వాత వచ్చి ఇందులో ఇంగు యాడ్ చేస్తున్నాను ఇంగు యాడ్ చేసి ఇందాక మర్చిపోయాను అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇది వచ్చి పెప్పర్ పౌడరు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది వచ్చి మనం మీకు కావాలంటే కొంచెం కారం కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తము మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకుందాము ఇలా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే అంటే బాగుండేది అనిపించింది సో చూడండి ఈ విధంగా కలుపుకొని వీటిని ఇప్పుడు కొద్దిగా పిన్ని పక్క తీసి పెట్టుకుందాము ఎందుకంటే ఎగ్స్ చేసుకోవాలి కదా అందుకనేసి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము ఇలా అప్లై చేసుకొని కొద్ది పిండిని ఇలా తీసుకొని పిన్ని విధంగా రౌండ్గా చేసుకొని ఇగో నేను చూపిస్తున్న విధంగా షేప్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా షేప్ చేసుకునేటప్పుడు అది వచ్చి మందంగాను కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకోవాలి ఎందుకంటే పలచగా ఉంటే మాడిపోతుంది అదే మందంగా ఉంటే సరిగ్గా ఫ్రై కాదు చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఈ షేప్లో చేసుకోవాలి చూడండి ఇంకోసారి చూపిస్తాను ఇలా పిండి తీసుకొని ఇలా రౌండ్ షేప్ రౌండ్గా ఇట్లా రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత మన బొటన్ బొటన్ వేలు ఉంది కదా దాంతో ఈ విధంగా షేప్ చేసుకుంటూ చుట్టూ ఈ విధంగా అదుముకుంటూ చేసుకోవాలి చూడండి ఎక్కడైనా మందంగా ఉంటే మన ఫింగర్స్తో అలా కొద్ది కొద్దిగా అలా టచ్ అప్ ఇస్తే సరిపోతుంది చూడండి జస్ట్ చిన్న హోల్లాగా ఇలా పెట్టుకోవాలి సో మిగిలిన పిండి కూడా ఇదే విధంగా షేప్ చేసి పెట్టుకుందాము అన్నీ చేసి చేసేసి పెట్టేసుకున్నాము ఇవి టేస్ట్ వచ్చి మన పిండి దాన్ని బట్టి ఈ టేస్ట్ అనేది వస్తుంది అన్నీ సరిపడా వేసుకోవాలి ఏ ఏది ఎక్కువైనా అంత టేస్ట్ బాగుండదు మనం తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది తర్వాత వచ్చి మనం ఆల్రెడీ ముందే చే తీసి పెట్టుకున్నాం కదా పక్కకి కొద్దిగా పిండి దాంతో ఈ విధంగా స్మా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి ఇవి వచ్చి ఎగ్స్ లాగా అనమాట ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఎగ్స్ అని చేసేసుకుందాము ఇంత చిన్నవన్నీ చేసుకోవచ్చు ఇంకొంచెం పెద్ద క్వాలిటీ కూడా చేసుకోవచ్చు ఎగ్స్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాము ఇలా చేసి పెట్టేసుకున్న తర్వాత ఇది వచ్చి కార్న్ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఇందులో వాటర్ వేసేస్తాము వాటర్ వేసి కొంచెం పలచగా చేసుకుందాము ఇంకా ఈ విధంగా కలుపుకోవాలి వంటలు కట్టకుండా వాటర్ వేసి మరీ డ్రైగా కాకుండా కొంచెం పలచగా కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా చిన్న ఒక చిన్న కప్పులో తీసుకుంటే చాలు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకా ఇంకొక కప్పులో కొంచెం పెద్ద కప్పులో ఇవి వచ్చి సేమియా సేమియాని కూడా తీసేసుకుందాము తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనము ఈ విధంగా చేసుకున్నాం కదా గూళ్ళులాగా షేప్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఈ కాన్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసి పెట్టుకుందాము డిప్ చేసుకొని ఇలా డిప్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా డిప్ చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియాలో కూడా అదే విధంగా ఈ విధంగా ఎందుకంటే మనము కాన్ఫ్లోర్ ఎందుకు అద్దుకోవాలంటే కార్న్ఫ్లోర్ కొంచెం ఇదిగా బంకగా ఉంటుంది కదా ఇప్పుడు సేమ్యాలు అద్దంగానే అవన్నీ వాటికి ఖర్చుకుంటాయి ఆ షేప్కి సో చూడండి రియల్ నెస్ట్ లాగా వచ్చింది కదా ఇప్పుడు మిగిలిన అన్నీ కూడా అదే విధంగా ఫస్ట్ కాన్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకొని తర్వాత సేమ్యాని దీన్ని బాగా ఈ విధంగా అంటుకునే విధంగా ఇట్లా చేసుకుందాము చూడండి ఈ విధంగా అంతా బాగా అతుక్కునేస్తాయి కాన్ఫ్లవర్ వల్ల ఇవి బాగా అతుక్కుంటుంది సో అన్నీ ఈ విధంగా అతికిచ్చి పెట్టుకుందాం పక్కకి ఎదుగుంటే అన్నీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకోవడానికి చూడండి రియల్ నెస్ట్ లాగానే ఉంది కదా సో ఎక్కడన్నా అక్కడక్కడ లేకపోతే ఇంకొద్దిగా కాన్ఫ్లోర్ వాటర్ వేసి ఈ సేమియా కూడా అందులో అతికిచ్చేస్తాము ఇప్పుడు వీటిని పెనంలో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా ఫ్రై చేసుకుందాము ఇవి ఒక్కటే ఒక త్రీ కానీ ఫోర్ కానీ ఒక్కొక్క వన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఫోర్ ఫోర్ వేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా వేసి మరీ హై ఫ్లేమ్ ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి బోత్ సైడ్స్ సో చూడండి సో ఈ విధంగా ఫ్రై అయ్యాయి నెక్స్ట్ వీటిని వీటిని తిప్పించుకొని నెక్స్ట్ సైడ్ కూడా ఫ్రై చేసుకుందాము స్లోగా వీటిని తిప్పించుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయించుకోవాలి సో ఇదే విధంగా మిగిలిన వాటి కూడా ఫ్రై చేసుకొని తీసుకుందాము ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా వాటిని కొంచెం బాగా ఒక సైడ్ ఫ్రై అయ్యాక వాటిని తిప్పించుకోవాలి లేదంటే చెదిరిపోతుంది ఎందుకంటే పొటాటో కాబట్టి కొద్దిగా చెదిరిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేయించుకోవాలి తిప్పించుకునేటప్పుడు ఇవన్నీ మనం ముందే ఎక్స్ట్రా ఫింట్తో ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఎగ్స్ లాగా వీటిపైన ఇప్పుడు కార్న్ ఫ్లోర్ ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఇట్లా తన్నామంటే మొత్తం వైట్ కలర్ అయిపోతుంది చూడండి వైట్గా అయిపోతుంది కొద్దిగా వేసుకుంటే చాలు కార్న్ఫ్లోర్ని ప్లేట్ని ఇలా కదిలిస్తూ ఉంటే చాలు మొత్తానికి అంటుకుంటుంది ఆ పొటాటోస్ రౌండ్స్కి చూడండి రేల్ ఎగ్స్ లాగా ఉన్నాయి కదా ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేయించుకున్న ఈ షేప్లో వచ్చి కొత్తిమీర ఆకుతో ఈ విధంగా పెట్టుకుందాము చూడండి ఈ విధంగా పెట్టుకొని మనం ఆల్రెడీ రౌండ్స్ చేసుకున్నాం కదా ఎగ్స్వి వాటిని టూ టూ రౌండ్స్ని ఒక దీంట్లో పెట్టుకున్నాం అంటే ఇవి ఎగ్స్ లాగా అంటే నెక్స్ట్లో ఎగ్స్ లాగా అనమాట చూడండి సో పిచ్చుగా గోల్లా రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో మీరు ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి మీ రిజల్ట్ని కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్